ఎంచుకున్న రంగం ఎంతటి క్లిష్టమైనదైనా దానిపై మక్కువ ఉంటే కష్టం కాదని నిరూపిస్తోంది కేరళకు చెందిన ఓ 24 ఏళ్ల యువతి. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ వృత్తిని ఎంచుకుని సభాష్ అనిపించుకుంటోంది. తాను కామర్స్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. పూర్తయితే ఏదైనా కార్పొరేట్ ఆఫీస్లో మంచి జీతంతో కొలువు సాధించచ్చు. కానీ అందుకు భిన్నంగా ఆలోచించింది ఓ యువతి. డ్రైవింగ్ వృత్తి మగాళ్లకే పరిమితమా? మహిళలు ఎందుకు ఇందులో రాణించకూడదు అని భావించింది ఈ నవతరం అమ్మాయి. డ్రైవింగ్లో మెళకువలు నేర్చుకుని పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తోంది. ఆమె కేరళలోని త్రిశూర్ పట్టణానికి చెందిన 24 యువతి దెలిషా డేవిస్. ఎంకామ్ పట్టభద్రురాలైన ఆమె లారీ డ్రైవింగ్ను వృత్తిగా ఎంచుకుంది. దెలిషా 300 కిలోమీటర్ల పాటు అలుపు సలుపు లేకుండా పెట్రోల్ ట్యాంకర్ను నడుపుతూ డ్రైవింగ్ వృత్తిని ఎంతో ఆస్వాదిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. నేటితరం మగువలకు ప్రతినిధిలా కనిపించే దెలిషాకు డ్రైవింగ్ అంటే ప్రాణం. తండ్రి పిఏ డేవిస్ లారీ డ్రైవర్ కావడంతో డ్రైవింగ్పై దెలిషా ఆసక్తి పెంచుకుంది. కుమార్తె ఆసక్తిని ఆ తండ్రి నిరుత్సాహపరచలేదు. ఎంతో ధైర్యంతో తన కుమార్తెను డ్రైవింగ్ విషయంలో ప్రోత్సహించారు. వారానికి 3 సార్లు పెట్రోల్ ట్యాంకర్ను కొచ్చి నుంచి మళప్పురానికి తీసుకెళుతోంది. ఇరుంబనం వద్ద ఉన్న రిఫైనరీ నుంచి తిరూర్లోని ఓ పెట్రోల్ బంకుకు ట్యాంకర్ ద్వారా ఆయిల్ తరలించడం ఆమెకు ఎంతో ఇష్టమైన పనిగా మారింది. గత 3 ఏళ్లుగా దెలిషా కేరళ రోడ్లపై తన ఆయిల్ ట్యాంకర్ను పరుగులు పెట్టిస్తోంది. ఓసారి రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా దెలిషా నడుపుతున్న వాహనం కూడా ఆపారు. డ్రైవింగ్ సీట్లో అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయిన అధికారులు ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. ఓ చిన్న అమ్మాయి ట్యాంకర్ లారీ నడుపుతోందని చెప్పారు. అనంతరం దెలిషా డ్రైవింగ్ లైసెన్స్, ప్రమాదకర వస్తువులు రవాణా చేసే లైసెన్స్, ఇతర అనుమతి పత్రాలు చూసి మరింత విస్తుపోయారు. అమ్మాయి అయినప్పటికీ ఎంతో నిబ్బరంగా ఆమె లారీ నడుపుతున్న తీరు చూసి అధికారులు సైతం అభినందించారు. తొలుత 2-వీలర్, ఆపై 4-వీలర్ డ్రైవింగ్ను నేర్చుకుంది. ఈ క్రమంలో తన తండ్రి నడిపే పెట్రోల్ ట్యాంకర్ డ్రైవింగ్ను కూడా కొద్ది కాలంలోనే వంటబట్టించుకుంది. 16 ఏళ్ల వయసులోనే దెలిషా లారీ నడిపిందంటే డ్రైవింగ్లో ఆమె నైపుణ్యం, ఇష్టం, తపన ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. మల్టీ యాక్సిల్ వోల్వో బస్సును నడపాలన్నది దెలిషా కళ. అందుకు వీలుగా ప్రత్యేక లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. తండ్రి ప్రోత్సాహం వల్లే తాను లారీ డ్రైవర్గా కొనసాగుతున్నానని, ఆయన వెన్ను తట్టుకపోయుంటే తాను డ్రైవింగ్ నేర్చుకుని ఉండేదాన్ని కాదని ఆ యువతి చెబుతోంది. 3 ఏళ్లుగా తాను ట్యాంకర్ నడుపుతున్నా ఏ ఒక్కరికి ఈ విషయం తెలియకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని వ్యాఖ్యానించింది. 20 ఏళ్లకు హెవీ వెహికల్ లైసెన్స్, ప్రమాదకర వస్తువుల రవాణా లైసెన్స్ పొందినట్టు వెల్లడించింది. అంతేకాదు చదువును కూడా తాను నిర్లక్ష్యం చేయలేదని, సాయంకాలం క్లాసులకు హాజరై ఎంకామ్ పరీక్షలు రాశానని, ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపింది. దెలిషా తండ్రి గత 42 ఏళ్లుగా ట్యాంకర్ నడుపుతున్నాడు. తెల్లవారుజామున 2 గంటలకు ప్రయాణం ప్రారంభించి ఉదయం 4 గంటలకు ఇరుబనం రిఫైనరీకి చేరుకుంటాం. అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 9:30కి తిరూర్కు వచ్చి ట్యాంకర్ అన్లోడ్ చేసిన తర్వాత 3:00 గంటలకు ఇంటికి చేరతానని దెలిషా తెలిపింది.